Dear students, my name is Shivaji. I am a lecturer in maths. I have 20 years of experience. At present, I am working at Sri Abhida Kokatpalli Hyderabad College. Okay, today I will discuss the projections concept in vectors. Vectors lone ee projections gurinchi manam discuss cheddam. ఎక్కువగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ప్రొజెక్షన్స్ విషయంలోనే. సో దీంట్లో మీకు ముఖ్యంగా 3 పాయింట్స్ చెప్తాను. ఆ 3 పాయింట్స్తో మనం ప్రొజెక్షన్స్ యొక్క సమ్స్ మొత్తం రికవర్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ ముందు ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రొజెక్షన్స్ అంటే సపోజ్ ఇది ఒక వెక్టర్ అనుకోండి, దీన్ని సమ్ బి బార్ అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ ఏ వెక్టర్, ఈ వెక్టర్ ని సమ్ ఏ బార్ అనుకోండి. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ కావాలండి. ఫస్ట్ పాయింట్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే ఈ బి బార్ వెక్టర్ కి పైనుంచి మనం లైట్ ఫోకస్ చేస్తే ఆ లైట్ వల్ల బి బార్ యొక్క షాడో వచ్చి ఏ బార్ ని పడుతుంది. ఆ షాడో ఎంత రీజన్ లో పడిందో అదే ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ మీన్స్ షాడో అన్నమాట. ఈ బి బార్ యొక్క షాడో ఏ బార్ మీద ఎంత రీజన్ లో పడిందో అదే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అని ఇవ్వాలి. సో ఈ లైట్ వల్ల ఏంటంటే ఇలా స్ట్రైట్ గా వస్తుంది షాడో, వచ్చి మీకు ఈ బి బార్ యొక్క షాడో ఏ బార్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వస్తుంది, ఈ రీజన్ లో ఫార్మ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అని ఇవ్వాలి. దీన్ని మనం వెక్టార్ గా తీసుకుంటే ప్రొజెక్షన్ వెక్టార్ అంటాం. ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ బి బార్ అని ఇవ్వాలి. దీన్ని ఇస్తాం ఎక్స్ బార్ తో గుణించాము. ఈ ఎక్స్ బార్ యొక్క లెంగ్త్ ని అంటే ఈ వెక్టర్ యొక్క లెంగ్త్ ని లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ మనకి రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే ఎక్స్ బార్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఇంకొకటి ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్, బి బార్ నుంచి ఏ బార్ మీద ప్రొజెక్షన్ చేసినప్పుడు ఫార్మ్ అయిన ఈ వెక్టర్ యొక్క లెంగ్త్ కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది, అంటే మాడ్ ఎక్స్ బార్. సో ఇప్పుడు ఆ ఫార్ములాస్ ని ఇక్కడ మీకు చెప్తున్నాను, ఎలా వచ్చిందో డెరివ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ బి బార్ కి ఏ బార్ కి మధ్య ఉన్న యాంగిల్ ని ఇస్తాం తేడా అంటాం, తేడా యాంగిల్. ఇప్పుడు మనకి డాట్ ప్రొడక్ట్స్ ఫార్ములాని కాస్ తేడా ఫార్ములా తెలుసు. ఈ బి బార్ కి ఏ బార్ కి మధ్య యాంగిల్ కనుక్కోవడం ఫార్ములా తెలుసు మనకి. కాస్ తేడా ఇప్పుడు బి బార్ డాట్ ఏ బార్ బై మార్ బి బార్ మార్ ఏ బార్, ఈ ఫార్ములా మనకు తెలుసు కాస్ తేడా. అయితే ఈ డయాగ్రామ్ ప్రకారం చూస్తే కాస్ తేడా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఎడ్జసెంట్ సైడ్ యొక్క లెంగ్త్ మాడ్ ఎక్స్ బార్, ఈ వెక్టర్ ఎక్స్ బార్ దీని లెంగ్త్ ఏంటంటే మాడ్ ఎక్స్ బార్, హైపోటెన్యూస్ బి బార్ దాని లెంగ్త్ మాడ్ బి బార్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే కాస్ తేడా వాళ్ళు మనకి మాడ్ ఎక్స్ బార్ బై మాడ్ బి బార్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ బి బార్ ఇంటూ మాడ్ ఏ బార్. ఇప్పుడు దీంట్లో నీ బోత్ సైడ్స్ మాడ్ బి బార్ క్యాన్సిల్ అయ్యింది. సో ఫైనల్ గా ఇక్కడ మిగిలింది ఏంటంటే మాడ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇదేంటంటే లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్, బి బార్ నుంచి ఏ బార్ మీద ప్రొజెక్షన్ చేసినప్పుడు ఎక్స్ బార్ మీద వెక్టర్ ఫార్మ్ అయింది, ఆ ప్రొజెక్షన్ వెక్టర్ యొక్క లెంగ్త్ కనుక్కోవడానికి ఫార్మ్ అయింది. సో ఇక్కడ రాసుకున్నాం క్లియర్ అని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ బి బార్ డాట్ ఏ బార్ బై మార్ ఏ బార్. దాన్ని మనం మార్ ఎక్స్ బార్ తో గుణించాము. ఎక్స్ బార్ అంటే ప్రొజెక్షన్ వెక్టర్, దాని యొక్క లెంగ్త్. సో మార్ ఎక్స్ బార్ తో గుణించాము. సో లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అని ఏ బార్ దీని ఫార్ములా అయింది. నెక్స్ట్ ఈ ప్రొజెక్షన్ వెక్టర్ ఏంటి, అసలు ఎక్స్ బార్ ఏంటి, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి కూడా ఫార్ములా ఉంది, దీన్ని ఇక్కడ డెరివ్ చేద్దాం. సెకండ్ పాయింట్ ఎక్స్ బార్ వెక్టర్ మనకు కావాలి. మనకి యూనిట్ వెక్టర్స్ గురించి తెలుసు ఆల్రెడీ. సపోజ్ ఏ క్యాప్ అని యూనిట్ వెక్టర్ ఉన్నట్లయితే ఇది ఏముంది, ఏ బార్ బై మార్ ఏ బార్ యూనిట్ వెక్టర్ ఫార్ములా. దీని నుంచి ఏ బార్ అంటే ఏ క్యాప్ ఇంటూ మార్ ఏ బార్, అంటే దీని మీనింగ్ ఏంటి, ఎనీ వెక్టర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఇట్స్ యూనిట్ వెక్టర్. అంటే ఏ బార్ డైరెక్షన్ లో పనిచేసి యూనిట్ వెక్టర్ తీసుకోవాలి,
बार ओक मैग्निट्यूड रेंडिटिनी मल्टिप्लाई चेस्ते मन की ए बार वेक्टर फॉर्म अवुतुंदि प्रेजेंट प्रॉब्लम एक्स बार वेक्टर मन कावाले आ एक्स बार नि इला रासुकोवच्चु एक्स बार इक्वल टू एक्स कैप अंटे ई डायरेक्शन लो पनि चेसि यूनिट वेक्टर इंटू दानि योक्क मैग्निट्यूड अंटे मॉड एक्स बार इला रासुकोवच्चु एनी वेक्टर कैन बी टेकन एज ए बार इक्वल टू ए कैप इंटू मॉड ए बार ई रूल प्रकारंगा ఈ x బార్ ని x క్యాప్ ఇంటూ మోడ్ x బార్ గా తీసుకుందాం ఇప్పుడు మోడ్ x బార్ మనకు ఆల్్రెడీ తెలుసు ఫస్ట్ ఫార్ములా డిరైవ్ చేశాం సో మోడ్ x బార్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ b బార్ డి బార్ బై మోడ్ a బార్ దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు సో దిస్ ఇస్ ఈక్వల్ టు x క్యాప్ ఇంటూ ఈ మోడ్ x బార్ వాలి క్రాస్ ఉంటుంది ఇది ఏంటంటే b బార్ డి బార్ బై మోడ్ a బార్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ డయాగ్రమ్ ని చూస్తే x క్యాప్ అంటే x బార్ డైరెక్షన్ లో పని చేసే యూనిట్ వెక్టర్ ఇదంతా x బార్ దీంట్లోని యూనిట్ వెక్టర్ అంటే ఇక్కడి నుంచి 1 యూనిట్ సపోజ్ ఇక్కడ దాకా వస్తుంది అనుకోండి ఈ లెంగ్త్ 1 యూనిట్ అనుకోండి x బార్ డైరెక్షన్ లో 1 యూనిట్ వెక్టర్ తీసుకుంటాం ఇదే వెక్టర్ ని a బార్ లో కూడా మనం యూనిట్ వెక్టర్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇదంతా a బార్ ఆ a బార్ డైరెక్షన్ లో 1 యూనిట్ తీసుకుంటే ఏమవుతుంది సేమ్ ఇదే వెక్టర్ వస్తుంది అంటే x క్యాప్ అన్న a క్యాప్ అన్న ఉంటాయి ఇక్కడ రెండు ఒకే డైరెక్షన్ లో పని చేస్తాయి एक्स बार यूनिट वेक्टर लेंथ कट चेसना लेदा मोत्तम ए बार मन यूनिट लेंथ वेक्टर कट चेसना उंटे सो इक्कड़ एक्स कैप ए कैप उंटे काबट्टि एक्स कैप प्लेस लो मन ए कैप रायोच्चु सो दिस इज ईक्वल टू ए कैप इंटू बी बार डॉट ए बार बाय मॉड ए बार नेक्स्ट दिस इज ईक्वल टू बी बार डॉट ए बार इंटू ए कैप अंटे एंटी ए बार बाय मॉड ए बार अब दीनि रासुकुन्नानु ए कैप अंटे ए बार बाय मॉड ए बार యూనిట్ వెక్టర్ అలాంగ్ ఏ బార్ ఫార్ములా ఏ బార్ బై మాడ్ ఏ బార్ సో ఫైనల్లీ ఇది ఏమవుతుందంటే బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ అయింది సో దిస్ ఈజ్ ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ మనం ఇక్కడ రాసుకుందాం క్లియర్ గా ఏంటంటే ది ప్రొజెక్షన్ వెక్టర్ ఎక్స్ బార్ ఏంటంటే ప్రొజెక్షన్ వెక్టర్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ డయాగ్రమ్ చూసుకోండి ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇట్ ఈస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మార్ ఏ బార్ స్క్వేర్ సో ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ లోని ఈ రెండు అడిగినట్టయితే సపోజ్ ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అని ఏ బార్ అలాగే ఆ వెక్టర్ యొక్క లెంత్ రెండు అడిగినప్పుడు ముందు మీరు ప్రొజెక్షన్ వెక్టర్ ఫార్ములా ప్రకారం దీన్ని క్యాల్కులేట్ చేసి దీనికి మార్ అప్లై చేస్తే దీనికి లెంత్ మీకు వచ్చేస్తుంది అంటే ఇంకా ఈ ఫార్ములా మీరు వాడక్కర్లేదు డైరెక్ట్ గా ప్రొజెక్షన్ వెక్టర్ ఫార్ములా తీసుకుని దీనికి మోడ్ అప్లై చేస్తే ప్రొజెక్షన్ వెక్టర్ మోడ్ అప్లై చేస్తే మీకు లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ వచ్చేస్తుంది సపోజ్ ఇది అడగకుండా ఓన్లీ లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ అడిగినట్టయితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి సో ఇక్కడ చూసుకోండి మీరు ఏంటంటే ప్రొజెక్షన్ వెక్టర్ అడిగి దాని లెంగ్త్ అడిగితే ముందు ప్రొజెక్షన్ వెక్టర్ ఫార్ములా తీసుకుని ఆ వచ్చిన ఆన్సర్ కి మోడ్ చేస్తే దాని లెంగ్త్ మీకు వస్తుంది ఇది అడగకుండా డైరెక్ట్ గా లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఏంటి అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేశాను డైరెక్ట్ గా ఇది యూజ్ చేయడం వల్ల మీకు లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ తెలుస్తుంది సో ఇక్కడ మనం టూ ఫార్ములాస్ డిరైవ్ చేశాం ఒకటి ఏంటంటే ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ అనే బార్ అంటే ఎక్స్ బార్ ఈ వెక్టర్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఈ వెక్టర్ యొక్క లెంగ్త్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక స్పెషల్ కేసు కూడా ఉంది అదేంటంటే ఈ బి బార్ కి లైట్ ని ఇట్ నుంచి ఫోకస్ చేసాం అనుకుంటున్నారు ఇట్ నుంచి లైట్ ఫోకస్ చేస్తే ఏమంటే దీని షాడో వచ్చి ఇక్కడ పడుతుంది రా ఈ బి బార్ వెక్టర్ యొక్క షాడో మీకు ఇక్కడ ఫార్మ్ అవుతుంది రా సో ఈ పార్ట్ అన్నమాట దీన్ని ఏమంటే సమ్ వై బార్ అనుకుంటున్నాం ఈ వై బార్ వెక్టర్ ఏమంటే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఎందాక చేసింది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఈ వై బార్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీనికి కూడా ఒక ఫార్ములా మీకు ఇక్కడ చెప్తాను డిరైవ్ చేద్దాం ఎలా అంటే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ దీని ఫార్ములా ఇలా ఉంది ఈ డయాగ్రమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ బార్ ఇది వై బార్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఏంటి బి బార్ అంటే బి బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ వై బార్ గా మనం రాసుకోవచ్చు దీని నుంచి మనకు వై బార్ కావాలి సో వై బార్ ఈక్వల్ టు బి బార్ మైనస్ ఎక్స్ బార్
దీంట్లో ఎక్స్ బార్ పెట్టుకున్నాం కావాలని తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ బార్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. సో ఎక్స్ బార్ అంటే బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. సో ఇది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఈ విధంగా మనకి ఏంటంటే త్రీ ఫార్ములాస్ వచ్చినాయి ప్రొజెక్షన్ సంబంధించి. ఓకే, ఈ త్రీ ఫార్ములాస్ ఒకసారి ఒక చోట రాసుకుందాం. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, దాని ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఫార్ములా ఇలా ఉంది, బి బార్ డాట్ ఏ బార్ బై మార్ ఏ బార్. నెక్స్ట్ ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, దీని ఫార్ములా బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్, ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్, ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటే ఇక్కడ వై బార్ అన్నారు, దీని ఫార్ములా బి బార్ మైనస్ బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. ఇవి మూడు ఫార్ములాస్ ప్రొజెక్షన్ సంబంధించి. ఇప్పుడు మీకు ప్రాబ్లంలోనే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఇచ్చినప్పుడు అది లెంగ్త్ లేకపోతే వెక్టర్ అని మనం చూసుకోవాలి ఆ క్వశ్చన్లో. ఇక్కడ అడిగింది ఏంటంటే కరెక్ట్గా మనం గెస్ చేయాలి తెలుసుకోవాలి, అంటే లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అడిగితే ఈ ఫార్ములా తీసుకోవాలి, అలాగే ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అడిగినప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. ఏదన్నా కూడా ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అయితే లెంగ్త్ లేకపోతే వెక్టర్ ఏంటనుకోవాలని చూసుకోవాలి, లెంగ్త్ ఫార్ములా అయితే వెక్టర్ ఫార్ములా అయితే. ఇప్పుడు వీటి మీద కొన్ని సమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ సమ్ చూడండి, ఇక్కడ ఓకే ప్రాబ్లం ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ కమ బి బార్ ఈక్వల్ టు లాంబ్డా ఐ బార్ మైనస్ త్రీ జే బార్ ప్లస్ కే బార్ అండ్ ది ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ 4/3 టైమ్స్ ఐ బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ దెన్ లాంబ్డా ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం ఫస్ట్ చదవండి దీన్ని. A bar, B bar, two vectors given. Orthogonal projection of B bar on A bar is this vector. And then, which line the vector is? It is important. Projection of B bar on A bar, length of vector I have to choose for it. Projection of B bar on A bar is the vector. And then, projection vector is the projection vector of B bar on A bar formula this one. And then, B bar at A bar into A bar by mod A bar square is the formula. This is equal to this value 4/3 times I bar minus J bar minus K bar. ఇక్కడ మీరు చూస్తే I bar minus J bar minus K bar అనేది this is nothing but A bar. A bar ఇది. So B bar dot A bar by mod A bar square into A bar equal to 4/3 times A bar. ఇప్పుడు కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ A bar క్వశ్చన్స్ కంపేర్ చేస్తే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉండాలి, క్వశ్చన్స్ ఈక్వల్ ఉండాలి. సో ఏమవుతుందంటే బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. బి బార్ డాట్ ఏ బార్ ఈ రెండింటికి మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేయాలి, చేస్తే అది లాంబ్డా ప్లస్ 3-1 అయింది బై మాడ్ ఏ బార్ స్క్వేర్. మాడ్ ఏ బార్ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 రూట్ 3 స్క్వేర్ 3 అవుతుంది.
equal to 4 by 3, 3 gets cancelled. So lambda plus 2 equal to 4, lambda equal to 2, answer. So this problem on main ga chusukovalasindi projection of b bar ani evarnappudu aa ichindi enti length vector a chusukovali. Vector isthe ee vector form lo isukovali, length isthe length form lo isukovali. Next another problem. The projection vector of b bar equal to 3j bar plus 4k bar in a direction perpendicular to a bar equal to I bar plus j bar is ikkada projection of b bar in a direction perpendicular to a bar ante y bar manu cheppina formulas lo adi y bar equal to formula b bar minus b bar dot a bar into a bar by mod a bar square. Deenni ippudu calculate cheyali. First b bar means 3j bar plus 4k bar minus b bar dot a bar, ee rendittiki dot product cheyali. Chesthe 0 I coefficients ikkada 0, so 0 plus j and 3 ikkada k coefficient missing, so 0 0 plus 3 plus 0 dot product of 3 into a bar means I bar plus j bar by mod a bar root of 1 plus 1 root 2 square, so 2 ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం 2, సో 6j bar plus 8k bar minus of 3i bar plus 3j bar 4 by 2. సింప్లిఫై minus 3i bar 6 minus 3 3j bar plus 8k bar 4 by 2 answer. So this is the projection of b bar perpendicular to a bar. Next another example for next example, the projection of third one. If x bar equal to 3i bar minus 6j bar minus k bar, y bar equal to I bar plus 4j bar minus 3k bar, and z bar equal to 3i bar minus 4j bar minus 12k bar, then the magnitude of the projection of x bar cross y bar on z bar is, అంటే మనం ముందు క్వశ్చన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ లో అడిగింది ఏంటి అంటే ఫస్ట్ x bar cross y bar వెక్టర్ ఉంది, దీన్ని ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేద్దాం. x bar cross y bar అంటే ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి. x bar అంటే ఇది, y bar అంటే ఇది. సో డెట్ ఆఫ్ i bar j bar k bar, x bar కాంపోనెంట్స్ 3 మైనస్ 6 మైనస్ 1, y bar కాంపోనెంట్స్ 1 4 మైనస్ 3. సింప్లిఫై i bar ఇంటూ 18 ప్లస్ 4 22 మైనస్ j bar ఇంటూ మైనస్ 9 ప్లస్ 1 మైనస్ 8 ప్లస్ k bar ఇంటూ 12 ప్లస్ 6 18. సో ఇలా వస్తుంది. ఇది x bar ప్లస్ y bar, ఇట్లా నుంచి 2 కామన్. సో ఓకే, x bar ప్లస్ y bar 18 ప్లస్ 4 22. ఓకే, సో దిస్ ఈస్ ది x bar ప్లస్ y bar వెక్టర్, అంటే 20y bar ప్లస్ 8j bar ప్లస్ 18k bar
ఇప్పుడు ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ అంటే ఇక్కడ అడిగింది అంటే చూడండి ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అని చెప్పాలి అంటే ఎక్స్ బార్ ప్లస్ వై బార్ ని జెడ్ బార్ మీద ప్రొజెక్షన్ చేయాలి చేస్తే ఏమవుతుంది ఒక వెక్టర్ వస్తుంది ఆ వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ కావాలంటే లెంగ్త్ కావాలి అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే ప్రొజెక్షన్ వెక్టర్ యొక్క లెంగ్త్ సో లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వై బార్ ఆన్ జెడ్ బార్ దీని ఫార్ములా తీసుకోండి అంటే లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఫార్ములా ఇది సో ఎక్స్ బార్ ప్లస్ వై బార్ డాట్ జెడ్ బార్ బై మాడ్ జెడ్ బార్ ఇది ఫార్ములా అంటే ఇక్కడ ఏం అడిగారో చూసుకోవాలి లెంగ్త్ ఆఫ్ ఎక్కడ చూసుకోవాలి మనం మ్యాగ్నిట్యూడ్ మీన్స్ లెంగ్త్ లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ సో బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్ ఫార్ములా సింప్లిఫై ఈ పైన క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ రెండు అప్లై చేయడం వల్ల ఇది బాక్స్ ప్రొడక్ట్ అయిపోతుంది అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అవుతుంది పైన సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ హోల్ బై మాడ్ జెడ్ బార్ ఈ బాక్స్ ప్రొడక్ట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం పక్కన బాక్స్ ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ అంటే డెట్ బాక్స్ మీన్స్ డెట్ ఆఫ్ ది త్రీ వెక్టర్స్ సో త్రీ మైనస్ సిక్స్ మైనస్ వన్ 1, 4, minus 3, 3, minus 4, minus 12, simplify. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఒక క్వాంటిటీ వస్తుంది అది ఇక్కడ తీసుకుంటాం నెక్స్ట్ మార్ జెడ్ బార్ ఈ వెక్టర్కి మార్ చేయాలి చేస్తే ఇది 13 వస్తుంది ఈ క్వాంటిటీ సో దిస్ క్వాంటిటీ బై దిస్ క్వాంటిటీ ఇది సింప్లిఫై చేస్తే మనకి లెంగ్త్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అని జెడ్ బార్ తెలుస్తుంది ఫైనల్గా ఓకే థ్యాంక్ యూ